very happy with నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకున్నాను నేను చేశాను అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్లీ కన్స్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నాను నేను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటానికి రాల నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రీకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే అసలు కరెక్ట్ అదే क्वेश्चन दाखिल वेरियस एग्जांपल विपुलीकरण जरिएगा गवर्नमेंट व्यू पॉइंट फिल्म इंडस्ट्री का कदा इंकोट गवर्नमेंट हैज टू टेक इन 100 अदर कंसीडरेशन मलाना सो मेरा इनपुट तरवा वाले वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒక ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను గవర్నమెంట్ కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ డిసిషన్ ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా అనేది ఫైనల్ డిసిషన్ కమిటీ డిసైడ్ బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ విత్ నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి నేను వివరించదలుచుకున్నాను నేను చేశాను అనుకుంటున్నాను వాళ్ళు డెఫినెట్లీ కన్స్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నాను నేను ఒకసారి మీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటానికి రాల నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రీకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే అసలు కరెక్ట్ అదే నేను ఇప్పుడు అదే అంటున్నాను నేను ఇప్పుడు అదే అంటున్నాను నేను అడిగింది लाइन क्वेश्चन दाखिल वेरियस एग्जांपल विपुलीकरण जरिए गवर्नमेंट व्यू पॉइंट फिल्म इंडस्ट्री का कदा इंकोट गवर्नमेंट हैज टू टेक इन 100 अदर कंसीडरेशन दिन मलाना सो मेरा इनपुट तरवा वाले वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒక ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు డిసిషన్ అనే ఎఫెక్ట్ చేస్తాను అన్న దానికి రిప్రజెంట్ చేస్తా నేను నాకు నేను వచ్చాను ఇదే వ్యూ మిగతా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉంటుందా అంటే నాకు తెలియదు అందుకే నేను ఒక్కనే వచ్చాను ఒక ఇండస్ట్రీలో ఒక అతనికి చేసింది ఆటోమేటిక్ అందరికి అన్వయిస్తుంది కాబట్టి ది హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ గవర్నమెంట్ ప్రాబ్లం ఏంటి तक रेट प्रोड्यूसर की वर्कअट आपोजिट व्यूज सें नैने कोूपये रेट डिडी मूड वैड मध्य ट्रांसाक्षन ट्रांसपरसी गवर्नमेंट की मुख्यमंत्री क्वेश्चन अंटे दी सब्जेक्ट का मीट संबंधी का राधेश्याम गानी ट्रिपल आर गानी कथ सिनेमालु पोस्टपोन चेसुकोवडानिकी करोना कारणम अयिते एपी लो सिचुएशन ओक कारणं बयट पेद्द एत्तुनि चेप्पारु डेफिनेटली आ फैक्टर अयिते उंदि दानि कारणं एंटंटे मीरु आल्रेडी पुष्प सिनेमा की चाला डिफरेंस चूसारु एंत అంటే వేరే చోట్ల తెలంగాణలో కలెక్ట్ చేసిన దానికి నార్త్లో కలెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏ ఫ్యాక్టర్స్తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్ ఎస్పెషల్లీ మీ 200, 300, 400 కోట్లు కానీ మీ చాలా మేజర్ ఇది పడుతుంది అప్పుడేంటి ఈ కమిటీలు వేశారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డెఫినెట్గా ఉంది నేను కేవలం నాకు తెలిసిన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను గవర్నమెంట్ కి వేరియస్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ డెసిషన్ ఇది ఎంత కరెక్ట్ ఎంత కాదు లేకపోతే ఏదో కొన్ని అంశాలు తీసుకోవాలా అనేది ఫైనల్ డెసిషన్ కమిటీ డిసైడ్ చేస్తా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నేను మాత్రం 100% సాటిస్ఫైడ్ నేను ఇక్కడికి వచ్చి
నీ వివరించి దచ్చుకో నేను చేశాను అనుకుంటున్నాను బట్ డెఫినెట్లీ కన్జ్యూమర్ కి మధ్య గవర్నమెంట్ ఎందుకు ఆ క్వశ్చన్ కి యు గాట్ ద ఆన్సర్ నో నో ఐ డిడ్ అదే చెప్తున్నా ఐ నో నేను ఒకసారి నీ నీ క్వశ్చన్ కరెక్ట్ కానీ నేను ఆన్సర్ వింటాను కదా నేను నేను అడిగిన క్వశ్చన్ విప్రేకరిస్తానికి వచ్చాను గవర్నమెంట్ ఎందుకు అనే సార్ కరెక్ట్ అదే నేను ఇప్పుడు అదే అంటున్నా ఎంఆర్పి నిర్ధారణ చేసుకో నేను ఇప్పుడు అదే అంటున్నా నేను అడిగింది लाइन क्वेश्चन दाखिल वेरियस एग्जापल विपुलीकरण जरिए ऐडिया गवर्नमेंट अने व्यू पाइंट फिल्म इंडस्ट्री का कदा इंको गवर्नमेंट हेज टू टेक इन 100 अदर कंसीडरेशन मलाना सो मेरे इनपुट तरवा वाल वेरे विधाल दिन स्टडी ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎంత వరకు చేయొచ్చు అనే డిసిషన్ అనేది ఒక సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ ఇది ఒకే ఒక డిస్కషన్ అయిపోదు కదా నేను క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పేది అనేది జరగదు బట్ నా ప్రైమరీ క్వశ్చన్ మాత్రం అదే ఇప్పటికే అదే స్టేక్ హోల్డర్స్ అందరిని కన్సిడర్ చేసి ఈ నిర్ణయం తీసుకుందని అనుకుంటారా గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ ఎవరు దీంట్లో అది స్టేక్ హోల్డర్స్ కన్సిడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇది చాలా ఏన్షియంట్ ఇదండి ఇప్పుడు కన్జ్యూమర్ మ్యానుఫ్యాక్చరర్ ఏదో సిమెంటల్ ఫ్యాక్ట్ లో అది ఉంది ఉందని నేను ఇప్పుడు తెలిసింది ఐ వాంట్ టు స్టడీ దట్ ఏంటది ఎగ్జాక్ట్లీ ఏంటది స్టేక్ హోల్డర్స్ అనేది ఉండవు స్టేక్ హోల్డర్స్ అనేది ఇప్పుడు సినిమాలు ఉంటాయి థియేటర్స్ ఉంటాయి ఒక ప్రైస్ డిసైడ్ చేసే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది ఇప్పుడు డెమోక్రసీలో ఎనీ పర్సన్ ఇప్పుడు నేను ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా తరఫు నుంచే వచ్చాను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ गवर्नमेंट रेगुलेशन एफेक्ट दाखी रिप्रजेंट इधे व्यू मिगता फिल्म इंडस्ट्री उठा अंत नैन बट इंडस्ट्री अत आटोमेटिक अंदर की अन्वेस्ट द होल इंडस्ट्री विल हैव సో పెద్ద బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు చిన్న బడ్జెట్ సినిమాలకు ఒక రకమైనటువంటి రేటు ఆ ప్రపోజల్ మీరు పెట్టారా గవర్నమెంట్ ముందు పాయింట్ అది కాదు నేనేమంటున్నానంటే ఎవరైతే సినిమా తీశారో వాళ్ళని నిర్ణయించుకోవాలి రేట్ అని చెప్తున్నాను దట్ ఈస్ వాట్ ఎ మ్యానుఫ్యాక్చరర్ అండ్ కన్స్యూమర్ అంటే ఉదాహరణకి ఇప్పుడు ఒక ఇప్పుడు తెలంగాణలో రేట్ పెంచారు అనుకోండి కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటి అంత పెద్ద రేట్ పెట్టడం వలన జనాలు రావట్లేదు ఏపీ గవర్నమెంట్లో ప్రాబ్లం ఏంటి తక్కువ రేట్ అయితే ప్రొడ్యూసర్కి వర్కౌట్ అవుతుంది రెండు ఆపోజిట్ యూస్ ఆఫ్ ద సేమ్ నేనేమంటున్నానండి కోటి రూపాయలు తీసుకున్నోడు వాడు ఆ రేట్ డిసైడ్ చేసుకోవాలి 300 కోట్లు తీసుకున్నోడు వాడు డిసైడ్ చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్యన వచ్చిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్పరెన్సీ ఒక్కటే గవర్నమెంట్కి ముఖ్యం అనేది నా నా పాయింట్ ఒక క్వశ్చన్ అంటే దీనికి సబ్జెక్ట్ కాదు ఈ మీటింగ్ సంబంధించి కాదు రాధేశ్యామ్ గానీ ట్రిపుల్ ఆర్ గానీ కథ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవడానికి కరోనా కారణం అయితే ఏపీలో సిచ్యువేషన్ ఒక కారణం బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది డెఫినెట్లీ ఆ ఫ్యాక్టర్ అయితే ఉంది దాని కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ పుష్ప సినిమాకి చాలా డిఫరెన్స్ చూసారు ఎంత అంటే వేరే చోట్ల తెలంగాణ కలెక్ట్ చేసిన దానికి నార్త్ లో కలెక్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది అది ఏ ఫ్యాక్టర్స్ తో తగ్గింది అనేది అందరికీ కన్సర్న్ ఎస్పెషల్లీ మీ 200 300 400 కోట్లు కై మీ చాలా మేజర్ ఇది పడుతుంది అప్పుడేంటి ఈ కమిటీలు వేశారు లేకపోతే ఒక జడ్జి అన్నారు ఇది ఇది తేలిన తర్వాత చేస్తే మనకి బెటర్ అవుతుంది అనే ఆలోచన మాత్రం డెఫినెట్ గా ఉంది కన్క్లూజన్ లేదన్న కన్క్లూజన్ ఏం లేదు చేసేది నేను కేవలం నా వ్యూ పాయింట్ ఆర్గ్యూ చేయడానికి మాత్రమే వచ్చాను కన్క్లూజన్ పవర్ నా దగ్గర ఉండదు కదా సో కన్క్లూజన్ అనేది ఫైనల్ గా గవర్నమెంట్ చేస్తుంది నేను అసలు ఇది బేసిక్ నా ఒకే ఆర్గ్యుమెంట్ నేను అది మార్చింది ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు గవర్నమెంట్ హ్యాస్ నో రైట్ టు ఫిక్స్ ద టికెట్ ప్రైస్ ఒకవేళ అలాంటిది ఉంటే వేరే ఏ ప్రోడక్ట్ మీద అన్నా చేస్తాందని అడుగుతున్నాను సినిమా కాకుండా ఎనీ అదర్ ప్రోడక్ట్ మీద బట్టలు కొంటాడు హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ మీకు ఇడ్లీ 5000 ఉండదు 500 ఉండొచ్చు కాకా హోటల్ 5 రూపాయలు ఉండొచ్చు అప్పుడు రెండు తినుబండరాలే కాబట్టి అది ఎవరికో అందుబాటులో ఉండాలని ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మీరు 5 రూపాయలకి అమ్మాలంటే అది ఎలాగ పాసిబుల్